ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. వరుసగా ప్రధాన పార్టీల అభ్యర్థులను ప్రకటించడం, ఆయా పార్టీలో అసంతృప్తులు ఒక్కసారిగా బయటపడడం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజీనామాలు సైతం చేస్తున్నారు. ఈ క్రమంలో మరో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. ఆయనకు హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నర్సాపురంలో బలమైన నేతగా గుర్తింపు పొందిన కొత్తపల్లి గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున కూడా పోటీ చేశారు. నర్సాపురం టికెట్ కొత్తపల్లి సుబ్బారాయుడికి కేటాయిస్తారని సమాచారం వినిపిస్తోంది.